శ్రీ రమణాశ్రమము అరుణాచల రమణుని నిలయము 1946 సెప్టెంబర్ 1 శ్రీ రమణ భగవానులు చారిత్రాత్మక పుణ్యభూమి అయిన అరుణాచలముపై అడుగిడి 50 సంవత్సరములు పూర్తి అయిన దినము దేశపు నలుమూలల నుంచి భక్తులు వారి కొరకు వచ్చియున్నారు. ఆయన తమ తీవ్ర ధ్యాన వైరాగ్యములచే అనితర సాధ్యము అమోఘము అయిన సుజ్ఞానమును పావిత్ర్యమును పొందియున్నవారు. వారు తమ మౌన సాన్నిధ్యము చేత శాంతిని క్రాంతిని ప్రసరిస్తూ అసంఖ్యాక భక్తులను సాధకులను ఆకర్షించుచున్నారు. క్లిష్టకాలములో నివసించిన మహనీయమూర్తి వీరు. దక్షిణ భారతదేశంలోని మధురై పట్టణానికి 30 మైళ్ల దూరంలో తిరుచులి గ్రామం ఉన్నది. ఇక్కడి భూమినాథేశ్వర దేవాలయంలో పరమశివుని ఉత్సవమైన ఆర్ద్ర దర్శనమును ప్రతి సంవత్సరం ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటారు. 1879 డిసెంబర్ 29 వచ్చిన ఈ ఆర్ద్ర దర్శనోత్సవ సందర్భముగా భక్తులు ఆ రాత్రి నటరాజమూర్తి తిరుచులి వీధులలో ఊరేగించుచున్నారు. ఊరేగింపు ముగిసి రాత్రి 1 గంటకు స్వామిని ఆలయంలోనికి తీసుకుని వెళ్ళుచుండగా ప్రాకారము వెలుపల ఒక ఇంటి నుండి అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డ రోదన వినిపించింది. ఆ బిడ్డయే వెంకటరామన్ తరువాతి కాలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భగవాన్ శ్రీ రమణ మహర్షి. అళగమ్మ సుందరం అయ్యరులకు పుట్టిన 4 సంతానములో వెంకటరామన్ 2వవాడు. సుందరమయ్యరు స్వయం కృషితో పైకి వచ్చిన ప్లీడరు. తెలివితేటలకు ఆ చుట్టుపక్కల అంతటా ఆయన ప్రఖ్యాతి వహించారు. వారు ఇంటిని కట్టినప్పుడే వారి కుటుంబానికి ఒక భాగము, యాత్రికులకు అతిథులకు ఒక భాగంగా కట్టడం అన్నదే వారి ధర్మ నిరతికి నిదర్శనము. నేడు ఆ ఇల్లు నిత్య పూజలకు నిలయమై ఒక దేవాలయంగా తరచు యాత్రికులచే దర్శింపబడుతోంది. సుందరమయ్యరు పట్ల ప్రజల అభిమాన గౌరవాలు ఎంతటివంటే వారు రాత్రులు ప్రయాణించవలసి వచ్చినా వారి బండిని దొంగలు కూడా బాధించేవారు కారు. వారి సహధర్మచారిణి అళగమ్మాళ్ దయార్ద్ర హృదయ, కష్టించి పనిచేసే ఇల్లాలు, సాంప్రదాయిక కుటుంబిని. ఆమెలో అణగి ఉన్న ఆధ్యాత్మికత ఆమె చరమదశలో పుత్రుని మార్గదర్శకత్వములో ఫలించింది. వెంకటరామన్ తన ఈడు బాలురతో కలిసి ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్కు వెళ్లేవాడు. అప్పుడప్పుడు తోటి బాలురతో కలిసి ఊరి చివర గల కౌండిన్య నది గట్టున ఆటలాడేవాడు. తరువాతి కాలంలో ఒకసారి భగవాన్ పాత సంగతులు గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు, మేమంతా కౌండిన్య నదిలో స్నానం చేసి ఓ బిందెతో నీరు తీసుకుని అక్కడే ఉన్న కాళయార్ లింగానికి అభిషేకం చేసి ఆహారాన్ని నివేదన చేసి తరువాత భుజించేవారము. పక్క ఊరి పిల్లలు కూడా మాతో కలిసేవారు. చీకటి పడే వరకు ఆడుకొని ఇంటికి చేరుకునేవారము. ఈ విధంగా వెంకటరామన్ కు 12 గడిచాయి. 1891 పై చదువుల కోసం దిండిగల్ మున్సిపల్ హైస్కూలులో చేరేందుకు దిండిగల్లు నందలి బంధువుల ఇంటికి వెంకటరామన్ ను పంపారు. దిండిగల్లు పట్టణం తిరుచులికి ఉత్తర దిశగా 70 మైళ్ల దూరంలో ఉన్నది.
సంవత్సరము కాకముందే తండ్రి సుందరమయ్యరకు తీవ్రమైన జబ్బు చేసిందన్న వార్త విని వెంకటరామన్ వెంటనే దిండిగల్లు వదలి తిరుచ్చుని చేరాడు. కొద్ది రోజులలోనే అంటే 1892 ఫిబ్రవరి 18వ తేదీన సుందరమయ్యరు పరమపదించారు. యజమానిని కోల్పోయిన వెంకటరామన్ కుటుంబం జీవనాధారము లేకపోవడంతో తలా ఒక చోటుగా బంధువుల ఇళ్లలో చేరారు. వెంకటరామన్ వారి సోదరుడు మధురైలో ఉన్న పినతండ్రి సుబ్బయ్యరు ఇంటికి చేరుకున్నారు. అడగమ్మాళ్ కూతురు చిన్న కొడుకుతో కలిసి దగ్గరలోని మానా మధురైలో ఉన్న చిన్నమరిది ఇంటికి చేరారు. మీనాక్షి దేవాలయంతో విలసిల్లే మధురై ఎంతో కోలాహలంగా ఉండే పెద్ద పట్టణం. మొదట వెంకటరామన్ స్కాట్స్ మిడిల్ స్కూల్లో చదువుకొని తరువాత అమెరికన్ మిషన్ హై స్కూల్లో చేరాడు. అప్పటికే ఈ బాలుడు చదువులో బాగా పైకి రాలేడని అందరికీ అర్థమైంది. ఆటల పట్ల అతనికి అత్యంత ఉత్సాహం. చదువంటే పరమ నిర్లక్ష్యమే కాని అతనికి కల అద్భుత జ్ఞాపక శక్తి అతని పెద్దలకు ఒక విధమైన ఊరటను కలిగించేది. ఇప్పటి వరకు వెంకటరామన్ జీవితానికి ఒక అర్థమో లక్ష్యమో లేదు. వైఘానదిలో ఈతలు కొట్టడం, ఆటల పోటీలలో పాల్గొనడమే ఎంతో ఇష్టమైన పనులుగా ఉన్నాయి. మంచి ఆరోగ్యం బలం కలిగి ఉండడం వల్ల అందరిలోనూ అతనిదే పైచేయి. వెంకటరామన్ యొక్క అసాధారణమైన లక్ష్యానికి అనుగుణమైన మొట్టమొదటి సూచన అతని 16వ జన్మదినానికి కొంత ముందుగా 1895 నవంబరులో జరిగింది. తన బంధువు ఒకరిని వెంకటరామన్ ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. అందుకు అరుణాచలం నుంచి అని సమాధానం. అరుణాచలం అన్న పదం వెంకటరామన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది. అరుణాచలం అంటే ఎంతో పవిత్రమైనదని మాత్రము అతనికి తెలుసు. కానీ ఎవరైనా అక్కడికి నిజంగా వెళ్లగలరు అనేది మాత్రం అసాధ్యం అనుకునేవాడు. 2వ సూచన త్వరలోనే కనపడినది. వెంకటరామన్ పినతండ్రి అరువది ముగ్గురు నాయనమార్ల చరిత్రలను తెలిపే పెరియ పురాణము అన్న గ్రంథమును ఇంటికి తెచ్చారు. ఆ గ్రంథమును చదివిన వెంకటరామన్కు భగవంతుని కొరకు ఎవరికైనా ఇంత శ్రద్ధ విశ్వాసము ఉండునా అని ఆశ్చర్యము కలిగింది. ఆ త్యాగమయ జీవిత గాథలు వెంకటరామన్ మనసులో బాగా నాటుకుని తాను కూడా వారి వలనే కావాలన్న తీవ్ర కోరికను ప్రేరేపించాయి. కొద్ది నెలల తరువాత ఆ కోరిక పరాకాష్ఠనందుకున్నది. హఠాత్తుగా అతని జీవితంలో పెద్ద మార్పు సంభవించినది. వెంకటరామన్ ఒకరోజు మధురైలో పినతండ్రి ఇంటి మేడమీది గదిలో ఉండగా అతనిని తీవ్రమైన మరణ భయం ఆవహించినది. ఆరోగ్యం బాగానే ఉన్నది. అంత భయతీవ్రతలోనూ అతను ఎవరి సహాయమును అర్థించకుండా నేను మరణించబోతున్నాను అని అనుకున్నాడు. ఊహించని ఈ హఠాత్ పరిణామము అతనిని అంతర్ముఖుణ్ణి చేసినది. మరణమంటే ఏమిటి? చనిపోవునది ఏది? చనిపోయేది ఈ శరీరమేనా అన్న ముఖ్య ప్రశ్నలు అతనిలో రేకెత్తాయి. వెంటనే అతను చనిపోయిన దేహపు స్థితిని అనుకరించాడు. ఆ భావ తీవ్రత వలన నిజంగానే అతనికి కాళ్లు కట్టేవారి పెదవులు బిగిసి కన్నులు మూతబడి శ్వాస నిలిచిపోయింది. శరీరం శ్మశానానికి కొనిపోబడి కాల్చివేయబడుతుంది. కానీ శరీరానికి భిన్నమైన నన్ను మరణము స్పృశించలేదు. అమరమైన ఆత్మనే నేను అన్న సత్యం అతనిలో స్ఫుటంగా స్ఫురించింది. ఆ క్షణం నుండి వెంకటరామన్ తన దృష్టిని సర్వాధారము సకలానికి మూలము అయిన ఆత్మపై నిలిపి ఆ చైతన్యములో అవిచ్ఛిన్నముగా లీనమైపోయాడు. చదువుతున్నా మాట్లాడుతున్నా ఇతరములైన ఏ పనులు చేస్తున్నా అతని దృష్టి పరమాత్మయందే కేంద్రీకృతమైంది. కొత్తది శాశ్వతమైనది అయిన ఈ ఎరుకలో వెంకటరామన్ యొక్క వ్యక్తిగత అహంకారము
తన పరిధులను ఛేదించుకుని అనంతాత్మలో ఐక్యమైంది. ఈ కొత్త అనుభూతి అతని జీవితాన్ని, ఆసక్తులను హఠాత్తుగా మార్చివేసింది. అప్పటికే ఇష్టం లేని చదువు మీదతో పాటు తిండి మీద, ఆటల మీద ఉన్న ఆసక్తి కూడా గొప్పగా కనపడకుండా పోయింది. అతనిలో ఆవేశించిన ఆత్మజ్ఞానపు వెల్లువే అన్ని ఆసక్తులకు కేంద్రమై నిలిచింది. ప్రత్యేకంగా అతనిని ఆకర్షించిన విషయమంటూ ఏదైనా ఉంటే ఒక్క మీనాక్షి దేవాలయం మాత్రమే. ప్రతి సాయంత్రం ఆ గుడికి ఒంటరిగా వెళ్లి సుందరశివుని ముందరనో, మీనాక్షీదేవి ఎదుటనో, నటరాజస్వామి వద్దనో, నాయనార్ల సన్నిధినో భావోద్వేగములో మునిగి గంటల తరబడి ఉండిపోయేవాడు. వెంకటరామన్కు జ్ఞానోదయము కలిగిన సుమారు 2 నెలలకు, అనగా 1896 ఆగస్టు 29వ తేదీన అతని జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లీషు గ్రామరు పాఠం రాద్దామని అతను ఎంతో ప్రయత్నించసాగాడు. కానీ ఈ చదువు యొక్క నిష్ఫలత్వం ఒక్కసారిగా గ్రహించిన అతడు కాగితాలను విసురుగా తోసివేసి పద్మాసనస్థుడై ధ్యానములో లీనమయ్యాడు. వెంకటరామన్ ఎదురుగా కూర్చొని దీనినంతా గమనిస్తున్న అతని అన్న, ఇటువంటి వాడికి ఇవన్నీ ఎందుకో అన్నాడు. కొంతకాలంగా వెంకటరామన్ స్థితిని, చేష్టలను గమనిస్తున్న అతని అన్న, సాధువులాగా సన్యాసిలాగా బ్రతుకుదల్చుకున్న వానికి ఈ చదువు సంధ్యలు ఎందుకో అని అర్థం వచ్చేలా చిరాకు పడ్డాడు. ఈ మాటలలోని సత్యం వెంకటరామన్కు బోధపడి ఎక్కడికి వెళ్ళనా అన్న ఆలోచన కలుగగానే అరుణాచలం అని స్ఫురించింది. తనకు స్పెషల్ క్లాసు ఉన్నది, తాను వెళ్ళుతున్నాను అని అన్నతో చెప్పగా అన్న క్రింద పెట్టెలో 5 రూపాయలు తీసుకుని నా కాలేజ్ ఫీజు కట్టేసి వెళ్ళు అని చెప్పాడు. అనుకోకుండా ప్రయాణానికి అన్నగారే ధన సహాయం చేసినట్లయింది. వెంకటరామన్ పిన్ని వడ్డించగా అన్నం తిని ఒక జాబు వ్రాసి కనపడునట్లు పెట్టి బయలుదేరాడు. పాత రైల్వే మ్యాప్ను చూసి తిరువన్నామలైకి దగ్గరనున్న స్టేషను దిండివనంగా గుర్తుంచుకున్నాడు. అప్పుడతనికి తిరువన్నామలైకి రైల్వే లైను వేసినట్లు తెలియదు. వెంకటరామన్ ఇల్లు విడిచింది తన తండ్రిని వెతకడానికే కాని స్కూలుకెళ్లడానికి కాదు, అన్న ఫీజు కట్టడానికి కాదు. అతడు చీటీలో వ్రాసినది, నా తండ్రి ఆజ్ఞ మేరకు ఆయనను అన్వేషించడానికి బయలుదేరుతున్నాను. ఈ తలపెట్టినది పుణ్యకార్యమే, దీనికెవ్వరూ చింతించనవసరము లేదు, ధనవ్యయము చేయనక్కరలేదు. నీ కాలేజీ ఫీజు కట్టబడలేదు, దీనిలో 2 రూపాయలున్నవి. రైలు స్టేషను చేరి టిక్కెట్ ధరల పట్టీలో దిండివనానికి ధర చూసి తెలుసుకున్నాడు. మధ్యాహ్నం బయలుదేరాల్సిన రైలుకు ఇప్పటికే ఆలస్యమైనదని అనుకున్న వెంకటరామన్ దిండివనానికి క్రిందుగా తిరువన్నామలై స్టేషను ఉన్నదన్న విషయమునే గమనించలేదు. త్వరగా టిక్కెట్టుకుని ప్లాట్ఫారం మీదకు వెళ్లి రైలు ఇంకా రాలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. రైల్లో వెంకటరామన్ తోటి ప్రయాణీకులతో మాట్లాడకుండా
ఆత్మానందంలో మునిగిపోయాడు. కొన్ని ఊర్లు దాటాక ఒక ముస్లిం మౌల్వి ఎక్కడికి వెడుతున్నావు అని వెంకటరామన్ను పలకరించాడు. అతనితోటి ఆ మాటల సందర్భంలో వెంకటరామన్, విల్లుపురం స్టేషన్లో దిగి రైలు మారి తిరువన్నామలై చేరవచ్చును అని గ్రహించాడు. తెల్లవారక ముందే రైలు విల్లిపురంలో ఆగింది. బాగా తెల్లవారిన తరువాత తిరువన్నామలై దారి చూపే గుర్తులు ఏమన్నా కనపడుతాయా అని వెంకటరామన్ వెతకసాగాడు. నడిచిపోవాలని అతని ఉద్దేశం, కాని దారిని కనుగొనలేక అలసి ఇంకా తలుపులు తెరువని ఒక చిన్న హోటల్ ముందు కూర్చున్నాడు. తరువాత తిరిగి రైల్వే స్టేషన్ చేరి తన దగ్గరున్న డబ్బుతో మాంబలం పట్టు అన్న ఊరికి టిక్కెట్ కొన్నాడు. రైలు మధ్యాహ్నానికి మాంబలం పట్టు చేరింది. అక్కడ దిగి రైలు పట్టాల మీదుగా 10 మైళ్లు నడిచి సాయంత్రానికి వెంకటరామన్ తిరుక్కోయిలూరు చేరాడు. ఎదురుగా పెద్ద బండ మీద కట్టబడిన ప్రసిద్ధమైన అరయని నల్లూర్ దేవాలయం కనిపించింది. 1000 ఏండ్ల క్రిందట బాలభక్తుడు మహాత్ముడు అయిన జ్ఞానసంబంధుడు మొదటిసారిగా ఇక్కడ నుంచే అరుణగిరిని దర్శించినది. వెంకటరామన్ దేవాలయమును చేరినప్పుడే సాయంత్రపు పూజ కోసం పూజారి దేవాలయమును తెరిచాడు. లోనికి వెళ్లి ఒక మంటపంలో కూర్చున్న వెంకటరామన్కు ఒక దివ్య తేజస్సు ఆలయాన్నంతటినీ ఆవరించినట్లు కనపడింది. అది ఎక్కడ నుంచా అని వెదికిన వెంకటరామన్ దానికి ఏ భౌతికాధారము లేదని తెలుసుకుని తిరిగి ధ్యానములో లీనమైనాడు. ఎంతోసేపటికి ఆలయపు వంటవాడు వచ్చి దేవాలయం మూసే వేళ అయినది, ఇక బయటకు వెళ్లవచ్చు అన్నాడు. ఆకలి అలసటలతో ఉన్న వెంకటరామన్ కొంత భోజనమును ఉండటానికి అవకాశమును కలిగించమని అతనిని అడిగినాడు. ఆ రెండు ఇక్కడ లభించవని నదికి అవతల ఉన్న కీలూరు దేవాలయానికి వారితో కలిసి వస్తే అక్కడ పూజ తర్వాత ప్రసాదం దొరకవచ్చునని చెప్పాడు. కీలూరు దేవాలయం చేరి అక్కడ కూర్చున్న వెంటనే వెంకటరామన్ తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు. రాత్రి 9 గంటలకు పూజ ముగిసిన తరువాత ప్రసాదాన్ని పంచారు. వెంకటరామన్ కొంత యాచింపగా జాలిపడిన గుడి మేళగాడు అతని రూపురేఖలను భక్తిని మెచ్చుకొని తన వంతు ప్రసాదాన్ని వెంకటరామన్కు ఇచ్చాడు. అప్పటికే ఎంతో అలసిన వెంకటరామన్ మంచినీళ్లకై అడుగగా దగ్గరలోనున్న ఒక ఇంటికి తీసుకువెళ్లారు. నీటికై వేచియుండిన వెంకటరామన్ అలసట వలన నిద్రయో మూర్ఛయో తెలియని స్థితిలో అచేతనంగా పడిపోయాడు. తెప్పరిల్లిన వెంకటరామన్ కొంచెం నీరు తాగి నేలపై పడిన ప్రసాదమును తిని అక్కడే పడుకుని నిద్రపోయాడు. మరునాడు 31 ఆగస్టు సోమవారము శ్రీకృష్ణాష్టమి. వెంకటరామన్ నిద్రలేచి తిరిగి తిరిగి మళ్లీ అలసిపోయినాడు. ఆకలి వేస్తోంది. తిరువన్నామలై ఇంకా 20 మైళ్ల దూరంలో ఉన్నది. కీలూరు దేవాలయం దగ్గర ఉన్న ఒక ఇంటికి వెళ్లి భోజనానికై యాచించాడు. ఆ ఇంటి యజమాని ముత్తుకృష్ణ భాగవతార్. వారి సోదరి ఆ పిల్లవాని తేజస్సును చూచి, ఈ పుణ్యదినం నాటి ఉదయమే ఇటువంటి బిడ్డడు కనపడినందుకు ఎంతో సంతోషంతో ఆదరించి అన్నం పెట్టింది. వెంకటరామన్కు తన చెవినున్న 20 రూపాయల విలువ కల టెంపుల పోగులు గుర్తుకు వచ్చి వాటిని ముత్తుకృష్ణ భాగవతార్ వద్ద కుదువపెట్టి 4 రూపాయలు తీసుకున్నాడు. ఆ 4 రూపాయలు తిరువన్నామలై చేరడానికి సరిపోతాయని అతని అంచనా. స్టేషను చేరిన వెంకటరామన్
తిరువన్నామలై వెళ్లే రైలు తరువాతి రోజు ఉదయమే అని తెలుసుకుని ఆ రాత్రి తిరుక్కోయిలూర్ స్టేషన్లోనే నిద్రపోయాడు. మరునాడు 1896 సెప్టెంబర్ 1 ఉదయం, అంటే ఇల్లు వదలిన 3 రోజులకు వెంకటరామన్ తిరువన్నామలై చేరుకున్నాడు. ఆనంద ఉద్వేగాలతో ఒక్క పరుగున అతడు సూటిగా అరుణాచలేశ్వర దేవాలయము చేరుకున్నాడు. ఆలయంలో అతనికి స్వాగత సూచకంగా అన్ని ప్రాకార ద్వారాలు, గర్భగుడి కూడా తెరువబడి ఉన్నాయి. వెంకటరామన్ తండ్రి అరుణాచలేశుని సన్నిధిలో నిలిచాడు. అన్వేషణ పూర్తి అయింది, ప్రయాణం ముగిసింది. దేవాలయాన్ని వదలి వెంకటరామన్ తిరువన్నామలై పట్టణంలో సంచరిస్తూ అయ్యంకుళం అన్న కోనేరు వద్దకు చేరి చేతనున్న వస్తువులతో సహా చిల్లర 3.5 రూపాయలు కూడా ఆ కోనేరులో విసిరివేశాడు. అతడు ధనాన్ని ముట్టడం అదే ఆఖరుసారి. కట్టుకున్న ధోవతిని చించి ఒక ముక్కను కౌపీనముగా ధరించి మిగిలిన బట్టను ఆ కోనేటిలో విసిరివేశాడు. వైరాగ్య భావనతో ఈ బాలుడు చేస్తున్న పనులను అక్కడే ఉండి గమనిస్తున్న ఒకతను ఓ మంగళవాణి దగ్గరకు వెళ్లి ఆ జుట్టు కూడా తీయించుకోరాదు అని హాస్యాలాడాడు. అట్లే వెంకటరామన్ తలనీలాలు తీయించుకున్నాడు. దేవాలయం ద్వారం దగ్గరకు తిరిగి చేరుతుండగా ఒక బలమైన వర్షపు జల్లు పడి వెంకటరామన్ని పూర్తిగా తడిపివేసింది. ఈ స్నానం సన్యాసానికి ముందు జరిగే ప్రియగా సంభవించినట్లయింది. వెంకటరామన్ దేవాలయమునందున్న 1000 స్తంభాల మండపంలోనికి వెళ్లి కూర్చున్న తత్క్షణం ఆత్మానందంలో మునిగిపోయాడు. అహోరాత్రులు ఆనంద సాగరంలో కదలకుండా కూర్చున్నాడు. మౌనంగా అలాగే కొన్ని వారాలు గడిపాడు నిరంతరాయంగా. కొన్ని ఏండ్ల క్రిందట శేషాద్రిస్వామి అనే మహాత్ముడు తిరువన్నామలై వచ్చి స్థిరపడ్డారు. అప్పటికే బ్రాహ్మణ స్వామిగా వ్యవహరింపబడుచున్న వెంకటరామన్ యొక్క యోగక్షేమములను వారు చూడసాగారు. తమ ఈడువాడే అయిన ఇంకొక పిల్లవాడు ఇట్లా తపస్సు చేయడం చూసిన బాలురు కొందరు వెంకటరామన్పై రాళ్లు రప్పలు విసరసాగారు. వారిని ఆపడం శేషాద్రిస్వామికి సాధ్యం కాలేదు. ఈ అనవసర అలజడిని గుర్తించిన బ్రాహ్మణస్వామి వేయికాళ్ల మంటపములోనే భూగృహములాగా ఉన్న పాతాళ లింగమునకు వెనుక కూర్చుని ఆత్మానందమునందు నిమగ్నమైనాడు. ఆ రోజులలో అక్కడికి మనుషులు ఎప్పుడో గాని వచ్చేవారు కారు. కాని ఏళ్ళు, జడులు, చీమలు, దోమలు, పురుగులు ఆ తేమకు చీకటికి అక్కడ విపరీతంగా చేరేవి. అవి చేసిన ఘాట్లకు
బ్రాహ్మణస్వామి తొడలు కుండ్లుపడి అందుండి చీము నెత్రూ కారసాగింది. వారి జీవితాంతం ఆ పుండ్ల మచ్చలు పోలేదు. ఆత్మానందంలో మునిగిన వారిని ఆ నరకప్రాయపు బాధ ఏమాత్రమూ కదిలించలేకపోయింది. ఒకరోజు పాతాళలింగంలోనికి పిల్లలు రాళ్లు రువ్వడం గమనించిన శేషాద్రిస్వామి ఒక భక్తునికి ఈ సంగతి తెలిపారు. ఆ భక్తుడు వారిని తరిమి లోనికి వెళ్లి చూస్తే పరిసరాలు గుర్తెరుగక కూర్చుని ఉన్న బ్రాహ్మణస్వామి కనిపించారు. ఆ భక్తుడు ఎంతో బాధపడి స్వామిని మోయించి తీసుకుని వచ్చి ప్రక్కనే ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కూర్చోపెట్టించారు. తరువాత ఒక మౌనస్వామి బ్రాహ్మణస్వామి బాగోగులు చూసుకునేవారు. ఆహారమేదన్నా వచ్చినప్పుడు బ్రాహ్మణస్వామి లక్ష్యపెట్టకుంటే బలవంతంగా నోట్లో పెట్టి తినిపించేవారు. కొన్ని వారాల పాటు తన కౌపీనమును కూడా బ్రాహ్మణస్వామి పట్టించుకోలేదు. 2 వారాల తరువాత ఆలయ పూదోటలోనికి, ఆ పైన కొన్ని రోజులు వాహనాల మంటపములోనికి, ఆ తరువాత ప్రాకారం పక్కనున్న ఒక చెట్టు క్రిందకు స్థానాన్ని మార్చారు. ఈ విధంగా పెద్ద గుడిలో బాహ్యస్మృతిని మరచి ఆనంద పారవశ్య స్థితిలో 6 నెలలు బ్రాహ్మణస్వామి గడిపారు. ఆ స్థితిలో అప్పుడప్పుడు తమ దేహం తమకు తెలియకనే కూర్చున్న స్థానమునందు కాక ఇంకొక చోటున ఉన్నట్లు స్వామి గుర్తించేవారు. ప్రతి సంవత్సరము నవంబర్ డిసెంబర్ నెలల్లో వచ్చే కార్తీక దీపోత్సవం నాడు వేలాది యాత్రికులు అరుణాచలానికి వస్తుంటారు. మూర్తి భవించిన వైరాగ్యం, భగవదైక్యం కలిగిన బ్రాహ్మణస్వామి వారినందరినీ ఆకర్షించసాగారు. స్వామిని కనిపెట్టుకొని ఉంటున్న ఒక సాధువు యాత్రికుల వల్ల కలిగే ఈ ఉపద్రవము నుంచి వారిని కాపాడడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ గొడవ ఎంతకీ తగ్గకపోవడంతో స్వామి దేవాలయాన్ని వదలి ఊరి చివర ఉన్న గురుమూర్తం అనే ఆలయమునకు మారితే బాగుంటుంది అని ఇంకొకరు చేసిన సూచనను స్వామి అంగీకరించారు. తిరువన్నామలై వచ్చిన 6 నెలలకు స్వామి అరుణాచల దేవాలయాన్ని వదలి ఊరు బయటనున్న గురుమూర్తమునకు 1897 ఫిబ్రవరిలో వెళ్లారు. వారి జీవన విధానములో మార్పు ఏమీ లేదు. ఇక్కడ వారి దేహేంద్రియాలు దివ్యత్వములో లీనము చేసి కూర్చునేవారు. వారు రోజుకు ఒకసారే ఒక కప్పు అన్నం మాత్రమే తీసుకుంటూ మౌనముగా ఉండేవారు. ఎంతో మంది వారికి మౌనం వ్రతమేమో అనుకునేవారు, కానీ మాటలాడే ఇచ్ఛ లేకపోవడమే స్వామి మౌనానికి కారణం. శరీరాన్ని గురించి వారు పట్టించుకోకపోవడం వలన దుమ్ము పేరుకొని అట్టలు కట్టి జుట్టు జడలు కట్టి ఉండేవి. సరైన పోషకాహారము లేకపోవటం వలన దేహము బలహీనమై దేహావసరాలకు లేవడం కూడా ఎంతో కష్టమయ్యేది. భక్తుడు సాధువు అయిన పళనిస్వామి ఈ గురుమూర్తములోనే స్వామి సేవ చేసుకుంటూ స్వామిని అంటిపెట్టుకుని ఉండడం మొదలుపెట్టారు. వారి జీవితాంతం వరకు స్వామి సేవను వదలలేదు. సందర్శకుల వల్ల కలిగే ఇబ్బందులను కొంతకాలంగా గమనిస్తూ ఉండి గురుమూర్తమునకు పక్కనే ఉన్న మామిడి తోపు యజమాని ఒకరు కంచె వేసిన తన తోటలో స్వామికి వసతి ఏర్పాటు చేసి వారిని అక్కడ నివసించవలసినదిగా ప్రార్థించారు. అప్పటికి సుమారు 7 ఏడాది పాటు నివసించిన స్వామి అందుకు అంగీకరించి 1898 మే నెలలో పళనిస్వామితో పాటు తమ నివాసాన్ని అక్కడికి మార్చారు.
ఆ సమయంలో మధురైలో వెంకటరామన్ పినతండ్రి గతించారు. వారి అంత్యక్రియల సమయంలో ఆ దుఃఖపూరిత కుటుంబానికి వెంకటరామన్ ఒక గొప్ప స్వామిగా పేరుగడించి తిరువన్నామలలో ఉన్నారన్న వార్త చేరింది. వెంకటరామన్ తల్లి అళగమ్మ ఆతృతతో తన ఆఖరు మరిది నెల్లియప్ప అయ్యర్ను తిరువన్నామలై వెళ్లి తన కొడుకును వెంట పెట్టుకుని రమ్మని పంపింది. తన స్నేహితునితో పాటు నెల్లియప్ప అయ్యర్ తిరువన్నామలై చేరి స్వామిని ఎంతో గొప్ప స్థితిలో ఉండటం చూచి ఆనందాన్ని, అతని శారీరక పరిస్థితిని చూసి పట్టరాని దుఃఖాన్ని పొంది ఊరికి తిరిగి రమ్మని అర్థించారు. నిరాసక్తంగా మౌనంగా ఉన్న స్వామి నుండి ఏ విధమైన జవాబు రాకపోవడంతో నిరాశ చెందిన నెల్లియప్ప అయ్యర్ తిరిగి ఇల్లు చేరారు. ఏ అలజడి లేకుండా మామిడి తోపులో 6 నెలల కాలం గడిచింది. తరువాత స్వామి ఏకాంతముగా మౌనముగా ఉంటూ ఊరిలో భిక్ష తీసుకుని బ్రతకాలని సంకల్పించారు. అక్కడి నుంచి అరుణగిరినాథుని దేవాలయంలోనికి చేరారు. పరిచారకులైన పళనిస్వామి స్వామిని వదిలి ఉండలేక వారితో కలిసి ఉండేవారు. 1 నెల తరువాత అక్కడి నుండి అరుణాచలేశ్వరుని దేవాలయంలో మరి 1 నెల గడిపి అరుణగిరి తూర్పు చెరియపై పవలకుండు మీద గల దేవాలయంలో స్థిరపడి యథాప్రకారం ఆత్మధ్యానంలో లీనమయ్యారు. కొంతకాలం తరువాత 1898 చివర అళగమ్మ కొడుకును కలిసినది ఇక్కడే. కొడుకును చూడాలన్న ఆతృతతో మెట్లెక్కి చూడగా జడలు కట్టిన జుట్టు, మట్టి కొట్టుకున్న శరీరము కలిగినప్పటికీ మాతృ హృదయం తత్క్షణం కొడుకును గుర్తించింది. క్రింద ఊరిలో ఉంటూ ప్రతిరోజు కొడుకు దగ్గరకు వెళ్లి బతిమాలి నచ్చచెప్పి చివరకు నిష్ఠూరాలాడి కొడుకును ఇంటికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించింది. ఆమె ఆశలను సమూలంగా నాశనం చేస్తూ స్వామి అక్కడ నుండి లేచిపోయారు. చుట్టూ ఉన్న భక్త బృందం అమ్మ బాధ చూడలేక ఆమెకు ఏదో ఒక జవాబు చెప్పమని స్వామిని ప్రార్థించారు. చివరకు స్వామి ఒక కాగితం మీద, "కర్త జీవులను వారి వారి కర్మానుసారము ఆడించును. జరగనది ఎవరు ఎంత ప్రయత్నించినను జరగదు. జరుగునది ఎవరు ఎంత ప్రయత్నించినా జరిగే తీరును. ఇది తథ్యం. కనుక మౌనమే ఉత్తమము" అని రాసిచ్చారు. స్వామి స్థిర నిశ్చయానికి తలవంచిన అమ్మ తిరిగి తన గ్రామానికి చేరుకుంది. తల్లి వెళ్లిన కొంతకాలానికి స్వామి కొండ మీద ఉన్న కొన్ని గుహలలో తమ నివాసమును మార్చుతూ ఉన్నారు. నుండి 1916 వరకు విరూపాక్ష గుహను తమ నివాసం చేసుకున్నారు. తరువాత 1922 వరకు స్కందాశ్రమంలో గడిపారు. 13వ శతాబ్దానికి చెందినవారు. వారి సమాధి ఉన్న గుహకే విరూపాక్ష గుహ అన్న పేరు కలిగింది. ఎండకాలమునందు ఆ గుహ పక్కనున్న సెలయేరు ఎండిపోయి గుహలో వేడి భరింపరానిదిగా ఉండడం వల్ల స్వామివారు శిష్యులు కలిసి దగ్గరలోనే ఉండి నిరంతరము నీరు కలిగి చల్లగా ఉన్న మామిడి గుహకు వెళ్లేవారు. స్వామివారి మొదటి ఫోటో 1900 వారు మొదట కొండ మీద చేరినప్పుడు తీయబడింది. అందులో స్వామి అందమైన యువకుడుగా, మహా తేజస్విగా, గాంభీర్యం ఉట్టిపడుతూ కనపడతారు. కొండ మీద గడిపిన మొదటి రోజులలో స్వామి మౌనంగా ఉండేవారు. ఎంతో మంది ఆయన తేజస్సుకు ఆకర్షింపబడ్డారు. త్వరలోనే వారి చుట్టూ ఆశ్రమం ఏర్పడింది.
ఎప్పుడైనా భక్తుల ప్రశ్నలకు వివరాలు, భక్తులకు ఉపదేశములు స్వామి కాగితంపై వ్రాసి ఇస్తుండేవారు. భక్తులకు శిక్షణ ఇవ్వడములో స్వామివారి మౌనము ఏ విధంగానూ అడ్డుకాలేదు. మౌనోపదేశమే శక్తివంతమైనది. అలజడిగా ఉన్న భక్తుల మనసులు స్వామి సన్నిధిలో శాంతించేవి. ఎంతో కాలముగా ఆశించిన ఆధ్యాత్మిక అనుభూతులు భక్తులకు అప్రయత్నంగా స్వామి సన్నిధిలో కలిగేవి. భక్తుల హృదయాలను సమూలంగా మార్చివేయగల శక్తి వారి మౌనమునకు ఉండేది. స్వామివారిని దర్శించిన మొదటి విదేశీయుడు పోలీస్ ఆఫీసరు F.H. హంఫ్రీస్. ఆయన ఇంగ్లండ్లో ఉన్న తన స్నేహితులకు ఇలా ఉత్తరం రాశారు. ఆ గుహను చేరిన మేము వారి పాదాల చెంత మౌనంగా కూర్చున్నాము. ఆయన సన్నిధిలో నేను దేహాతీత స్థితిని పొందినట్లు గ్రహించాను. ఒక అరగంట సేపు తమ గంభీర ధ్యానము నుండి చెదరని వారి కనులలోనికి మేము చూస్తూనే ఉన్నాము. వారి దేహము మానవ మాత్రము కాదని, భగవంతుని ఉపకరణం మాత్రమేనని మాకు అర్థమైంది. అచేతనంగా కూర్చుని ఉన్న వారి శరీరము నుండి భగవంతుడు బ్రహ్మాండమైన శక్తిని ప్రసరింపచేస్తున్నాడు. వర్ణింప నలవి కానిది ఈ అనుభూతి. శివప్రకాశం పిళ్ళై అన్న అతడు 1902లో ప్రభుత్వ ఉద్యోగరీత్యా తిరువన్నామలై వచ్చారు. యువకులైన బ్రాహ్మణస్వామి గురించి విని వెంటనే కొండమీద వారిని దర్శించి ఎంతో ప్రభావితులైనారు. అప్పటికీ మౌనముగా ఉన్న స్వామివారిని 14 ప్రశ్నలను వేశారు. స్వామి సమాధానములను వ్రాసి ఇచ్చారు. ఈ ప్రశ్నలు జవాబులు తర్వాతి కాలములో నేను ఎవడను అన్న పుస్తక రూపంలో వెలువడ్డాయి. ఈ చిన్ని పుస్తకము భగవానుల మొదటి ఉపదేశములుగా నేటికీ నిలిచి ఉన్నాయి. మహాపండితుడు తపస్వి అయిన శ్రీ గణపతి మునీంద్రులు స్వామి ప్రథమ శిష్యులలో ఒకరు. వీరు బాల్యమునందే సంస్కృతమున మహాపాండిత్యము సంపాదించారు. వీరి జ్ఞాపక శక్తి మహాద్భుతమైనది. సహజ వినయ సంపన్నులు, తీవ్ర నియమము కలిగిన వారు, ఉన్నత భక్తి ప్రపత్తులు కలిగిన వారు ఈ గణపతి మునీంద్రులు. వీరి సాన్నిధ్యమే వీరి పట్ల భయభక్తులను కలిగింపచేసేవి. వీరు 25వ ఏటనే, అనగా 1903లో పుణ్యక్షేత్రమైన తిరువన్నామలై తపస్సుకు అనుకూల ప్రదేశమని భావించి వచ్చారు. 1907లో వారికి కొన్ని సందేహాలు ఉత్పన్నమైనాయి. బ్రాహ్మణస్వామిని గురించి అప్పటికే విని దర్శించి ఉన్న గణపతి మునులు సందేహాల తాకిడికి తట్టుకోలేక ఒకనాటి మధ్యాహ్నం మండుటెండలో కొండమీద గుహలో ఉన్న స్వామివారి దగ్గరకు వెళ్లి సాష్టాంగ నమస్కారము చేసి ఆపుకోలేని ఉద్వేగముతో వణుకుతున్న కంఠముతో, స్వామీ, చదువవలసినది అంతయు చదివితిని, వేదాంత శాస్త్రమును క్షుణ్ణముగా అర్థము చేసుకుంటిని, మనసు తృప్తి కలిగే వరకు జపములు చేసితిని, కాని తపస్వరూపమును ఇప్పటి వరకు అర్థము చేసుకోలేకపోయితిని, మీ శరణాగతుడను, దయచేసి తపస్సు యొక్క అంతరార్థాన్ని తెలియచేయండి అన్నారు. స్వామి మౌనముగా తదేకముగా గణపతి మునులను 15 నిమిషములు చూచి నేను అనే భావన పుట్టుచోటును గమనిస్తే మనస్సు అందులో లీనమవుతుంది. అదే తపస్సు. మంత్రజపం చేస్తున్నప్పుడు ఆ మంత్రము పుట్టుచోటునందు మనసు లీనమవడమే తపస్సు అని వివరించారు. స్వామి నుంచి వెలువడిన కరుణాపూర్ణమైన సందేశము గణపతి మునిని అనిర్వచనీయమైన ఆనందములో ముంచివేసింది. వారు అప్పటి నుంచి స్వామిని భగవాన్ శ్రీ రమణ మహర్షి అని వ్యవహరింపవలెనని వారి శిష్యులను ఆదేశించినారు. ఎన్నో సంస్కృత శ్లోకములలో స్వామిని స్తుతిస్తూ రచించారు. అప్పటి నుంచి స్వామివారికి భగవాన్, రమణ మహర్షి అన్న పేర్లు వాడుకలోనికి వచ్చాయి. ఎక్కువగా స్వామి భగవాన్ అన్న పేరుతోనే వ్యవహరింపబడసాగారు. 1916వ సంవత్సరములో తల్లి అళగమ్మాళ్ తన శేష జీవితాన్ని భగవానుల వద్దనే గడుపవలెనని నిశ్చయించుకుని రమణుల వద్దకు వచ్చింది. పెద్ద కొడుకు గతించాడు,
చిన్న కొడుకు నాగసుందరం భార్య కూడా పసిబిడ్డను మిగిల్చి మరణించింది. నాగసుందరం ఆ పసిబిడ్డను పిల్లలు లేని తన చెల్లెలు అలమేలకు అప్పచెప్పి తాను కాషాయము ధరించి సన్యాస జీవితము స్వీకరించి తిరువన్నామలైలో అన్న దగ్గరకు చేరుకున్నాడు. అమ్మ వచ్చి చేరిన కొంతకాలానికి విరూపాక్ష గుహ నుంచి కొంచెము పైనున్న స్కందాశ్రమమునకు రమణులు మారారు. ఆ స్కందాశ్రమమునందు అలగమ్మ వంట పనులు చూడడం మొదలుపెట్టారు. కొడుకును సాక్షాత్తు భగవంతునిగా భావించిన అలగమ్మ స్వామివారి నుండి ఆధ్యాత్మిక బోధలు శిక్షణలు అందుకుంటూ ఉండినది. ఆఖరు రోజులలో తన ముక్తి కొడుకు చేతులలోనే ఉన్నదని గ్రహించిన అలగమ్మ కొడుకుకు దూరముగా పోయినప్పుడు మరణిస్తానేమోనన్న భయంతో ఒక్కరోజు కూడా స్వామివారి ఎడబాటును పొందలేదు. తనకు శరణు తన కొడుకే అని నమ్మి దేహము వదలు వరకు వారిని వదలలేదు. ఈ శరీరాన్ని రక్కసి పొదల్లో పడవేసినా సరే నీ చేతుల్లోనే నా ప్రాణం పోవాలి అని తరచూ ఆమె రమణులతో అంటూ ఉండేది. 1922 May 19 తారీఖున భగవానుల ప్రత్యేక స్పర్శతో ఆమె ప్రాణము హృదయమందు అణగిపోయినది. ఆమె ఆఖరు గడియలకు సాక్షిగా ఉన్న శ్రీ కుంజుస్వామి ఆ సంఘటనను ఇలా వర్ణించారు. సాయంత్రం 5 గంటల తరువాత తల్లికి ఇదే ఆఖరు రోజని మాకు అనిపించింది. భగవాన్ ఆమె పక్కన కూర్చుని ఆమె హృదయంపై ఒక చేతిని తలపై మరొక చేతిని ఉంచారు. ఎవరైనా చనిపోతే ఆ ఇంటివారు అక్కడ భోజనం చేయకపోవడం ఆచారం. కాబట్టి భగవాన్ మమ్మలనందరినీ వెళ్ళి భోజనం చేసి రమ్మన్నారు. కొందరు చేసి వచ్చారు, కొందరు అలా వదలి వెళ్ళడం ఇష్టం లేక వెళ్ళలేదు. భగవాన్ అలాగే తల్లిపై చేతులు ఉంచి కూర్చుని ఉన్నారు. అలగమ్మ ముఖము మీద అనేక రకాల ఆనంద విషాద ఛాయలు కనిపించి మాయమగుచున్నవి. భగవాన్, అమ్మ ఇక్కడ లేదు, ఎన్నో లోకాలలో ఎన్నెన్నో జన్మలెత్తుతూ వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నది అన్నారు. వారి భావాన్ని గ్రహించిన గణపతి ముని సుందరేశయ్యరు వేదమంత్రాలు చదవడం ప్రారంభించారు. శరణాగతి రామస్వామి అయ్యర్ ఒక పంజాబీ భక్తుడు రామనామ జపమును ఆరంభించారు. మేమందరం అక్షరమణమాల పారాయణం చేయసాగాము. ఇవన్నీ జరుగుతూ ఉండగా అమ్మ పరమపదించారు. భగవాన్ తమ చేతులను ఇంకా ఆమెపై ఉంచారేమా అన్న అనుమానము మాకందరికీ కలిగింది. భగవాన్ ఇలా వివరించారు, పళనిస్వామి మరణించే ముందు కూడా నేనిట్లే కూర్చుని ఉన్నాను. ఆత్మ హృదయంలో అణిగిందనుకుని చేతులు తీసివేశాను. వెంటనే అతని కండ్లు తెరవబడి ప్రాణం కండ్ల ద్వారా పోయింది. అందుకే నేనిప్పుడు అమ్మ ప్రాణం పోయినదన్న తరువాత కూడా ఇలాగే నా చేతులు ఉంచుతున్నాను. భగవాన్ ఎంతో సేపటికి లేస్తూ భోజనాలు చేద్దాం అన్నారు. అందరము మైలమాటే మరచి అమ్మ శరీరం చుట్టూ చేరాము. రమణగీతలో
స్త్రీ మోక్షార్హత గురించిన ప్రశ్నకు, మోక్షమన్నది ఒక వ్యక్తి భౌతిక శరీరంపై ఆధారపడలేదు అని భగవాన్ జవాబు. అళగమ్మ ముక్తిని చెందినందుకు మా అందరికీ ఎంతో ఆనందం కలిగింది. ఆమె దేహము సమాధి చేయబడినంత వరకు కాంతులీనుతూనే ఉన్నది. అమ్మ దేహం గిరికి దక్షిణమున కొండ కిందకు చేర్చబడినది. ఒక జ్ఞాని దేహానికి మరణానంతరం చేయవలసిన క్రియలన్నింటినీ చేసి అక్కడే సమాధి చేశారు. దానిపై ఓ చిన్న పర్ణశాల కట్టబడింది. స్కందాశ్రమం నుంచి రమణులు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆమె చిన్న కొడుకు నాగసుందరం అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. కొన్నాళ్లకు మహర్షి కూడా అక్కడే స్థిరపడినారు. స్కందాశ్రమంలోని భక్తులు ఆయన వద్దకే చేరారు. భగవాన్ చుట్టూ ఆశ్రమం ఏర్పడినది. అదే నేటి శ్రీరమణాశ్రమం. మొదట అమ్మ సమాధిపై చిన్న పర్ణశాల ఉండి దేశ విదేశాల నుండి భక్తులు అధిక సంఖ్యలో రావడం వల్ల తల్లి సమాధి చుట్టూ భవనాలు వెలిశాయి. 40 అడుగుల పొడవు 15 అడుగుల వెడల్పుతో ఓ హాలును భగవాన్ నివాసార్థమై కట్టారు. స్వామి ఏ విధమైన భోగములను అంగీకరించకపోయినా వారు పడుకునేందుకు ఒక బల్ల అమర్చబడినది. స్వామికి అదే 24 గంటలు నివాస స్థానమైంది. స్వామి స్థిరమైన దినచర్యను పాటించేవారు. అందు రోజుకు 2 సార్లు అరుణాచలం పైకి వెళ్లి వచ్చేవారు. స్వామివారు అరుణగిరిని అమితంగా ప్రేమించేవారు. అనుబంధం అంటూ ఉంటే వారికి ఒక్క అరుణాచలంతోనే అనవచ్చు. అరుణగిరి సాక్షాత్తు భగవంతుడే అని, భూగోళానికి ఇది కేంద్రమని, ఆధ్యాత్మికతకు కూడా ఇదే హృదయము వంటిదని శ్రీవారు సెలవిస్తూ ఉండేవారు. ఆ కొండ చర్యల విహారము ఆయనకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుండేది. తన పాదం తగలని చోటే ఆ కొండ మీద లేదని భగవాన్ అన్నారు. అనాదిగా అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక సాధనగా గుర్తింపబడిన 8 మైళ్ల గిరి ప్రదక్షిణం చేయమని భగవాన్ భక్తులను ప్రోత్సహించేవారు. తమ చుట్టూ జరిగే విషయాల పట్ల వారు ఎప్పుడూ నిర్లిప్తంగా సాక్షి మాత్రంగా ఉన్న అన్ని విషయాలను గమనిస్తూ ఉండేవారు. కానీ కొన్ని నిర్దిష్టమైన పనుల పట్ల వారు ఎంతో పట్టుదల కలిగి ఉండేవారు. అందు మొదటిది యాత్రికులకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన పట్టుబట్టేవారు. తన నిర్వాణపు రోజు తల వాలిపోతున్న బలహీనతలో కూడా భక్తులకు దర్శనాన్ని ఆపరాదని వారు శాసించారు. సారవంతము చక్కగా ఉండిన భోజనమే భక్తులకు ఇవ్వాలని వారి పట్టుదల. భగవాన్ భోజనము తయారు చేయడంలోనూ వంటను పర్యవేక్షించడంలోనూ ఎన్నో ఏండ్లు గడిపారు. భోజన విషయంలో కాని ఇతర సౌకర్య విషయంలో కాని తనకంటూ చూపించే ఎట్టి ప్రత్యేకతైనా భగవాన్ ఏమాత్రం సహించేవారు కారు. ఏదైనా మందు కాని తినుబండారాలు కాని ఎవరైనా తీసుకుని వచ్చి ఇస్తే భగవాన్ నాకు మంచిదైతే అందరికీ ఎందుకు మంచిది కాదు అని అడిగేవారు. ఆ పదార్థాలను అక్కడ ఉన్న వారికందరకు పంచిన తరువాత తనకు ఇమ్మనేవారు. ఆయన సన్నిధిలో జాతి కుల మత వివక్షత, రాజు పేద సన్యాసి గృహస్థులకు భేదము ఉండేది కాదు. వారి సర్వసమత్వ భావము మానవ పరిధిని దాటి జంతువులకు వృక్షాలకు క్రిమి కీటకాదుల వరకు వ్యాపించింది. భగవాన్కు జంతువుల పట్ల గల సుహృద్భావము క్రీస్తు శిష్యుడు అసీసీకి చెందిన ఫ్రాన్సిస్తో పోల్చదగింది. కుక్కలు, కాకులు, కోతులు, దోమలు, పాములు, తేళ్లు, నెమళ్ళు, ఉడతలు, గోవులు వంటి సకల జంతువులు భగవాన్ దగ్గరకు నిర్భయంగా చేరేవి. వారి మౌన భాష ఆయనకు అర్థమయ్యేది. ఆయన మాటలు వాటికి అర్థమవడమే కాక వారి ఆజ్ఞను పాలించేవి. కోతుల మధ్య వివాదాలను స్వామి పరిష్కరించేవారు. చిరుతలు,
పాములతో వారు మాట్లాడుతూ ఉండేవారు. సమస్త జంతుజాలము వారి కరుణను చూరగొని ఆయనను తమ రక్షకులని గుర్తించి వారి సన్నిధిలో బుద్ధిగా మసులుకునేవి. అన్ని జీవులు సమానమేనని రమణాశ్రమములో తన వద్దకు వచ్చేవాటికి సమాన ప్రతిపత్తిని ఇవ్వాలని వారనేవారు. ఆశ్రమ ప్రదేశము వాటిదేనని, మనమే వాటి స్థలాలను దురాక్రమణ చేశామని, వాటికే కనుక మాటలొస్తే అవి కూడా తమ హక్కు కోసం పోరాడేవని స్వామి అంటుండేవారు. ప్రతి జీవి మనిషి నుండి క్రిమి కీటకాదుల వరకు అన్నీ అవినాశి అయిన పరమాత్ముని యొక్క అభివ్యక్తమే అని, జంతువులు కూడా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించగలవని, అరుదుగా అందుకొన్ని ముక్తిని కూడా పొందగలవని భగవానులనేవారు. ఇందుకు నిదర్శనం గోలక్ష్మి జీవితమే. గోలక్ష్మి భగవానుల పట్ల విచిత్రమైన భక్తిని ప్రదర్శించేది. ఆమె పట్ల భగవాన్ ఎంతో ఆప్యాయత ఆదరణ చూపేవారు. ఆశ్రమంలో 20 సంవత్సరాల పాటు ఆమె జీవించింది. ఆమె అవసాన సమయాన భగవాన్ గోలక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా లక్ష్మీ, నీ దగ్గరగా నేను కూర్చోవాలా అంటూ ఆమె తలను తన ఒడిలో తీసుకుని చెంపలను ఆమె చెంపలపై నుంచి ఆదరణగా చూస్తూ ఆమె హృదయపు స్వచ్ఛతకు అది భగవంతునిపై లగ్నమై ఉండడాన్ని గుర్తించి వెళ్ళిపోయారు. కొంతసేపటికి గోలక్ష్మి శాంతంగా దేహాన్ని చాలించింది. ఆమె అంత్యక్రియలు ఘనంగా జరిపి సమాధి చేశారు. సమాధిపై రాతితో చెక్కిన ఆమె విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భగవాన్ ఆమె ముక్తి పొందినదని ఒక చరమ శ్లోకాన్ని రచించి ఆమె సమాధి గోడపై చెక్కించారు. భగవాన్ ఎప్పుడూ ఎంతో శుచిగా శుభ్రముగా ఉండేవారు. ఏనాడు ఏ విషయంలోనూ కాలనియమాన్ని దాటలేదు. వారు ఏ పదార్థము వృధా కానిచ్చేవారు కారు. ఒక బియ్యపు గింజ నేల మీద వృధాగా కనబడినా దానిని తీసి యథాస్థానంలో ఉంచేవారు. భగవాన్ ఏ పని చేసినా ఎంతో శ్రద్ధతో, ఎవ్వరూ చేయలేనంత త్వరగా చక్కగా ముగించేవారు. పూర్ణ శుద్ధ పరబ్రహ్మలో లీనమై ఉండుటము, చెదరని శాంతి తృప్తి వారి స్వంతమవడము వల్ల ప్రజల సన్మానములు గౌరవాదరములు వారిని ఏమాత్రమూ కదిలించేవి కావు. ఆయన వ్యక్తిత్వం ఎప్పుడూ పరిపూర్ణమే. వారి వ్యక్తిత్వము యొక్క ప్రత్యేకత ఏమంటే అది దైవీకమైనది. ఆ దివ్యత్వమే ప్రపంచపు నలుమూలల నుంచి వేల కొద్దీ ప్రజలను వారి సన్నిధికి ఆకర్షించసాగింది. వారి మౌనం దివ్య సన్నిధి శక్తివంతమై ఎందరో జీవుల ఆర్తిని పోగొట్టి ఆత్మజ్ఞానమనే ఆధ్యాత్మిక సాఫల్యాన్ని అందుకునేటట్లు చేసింది. అటువంటి వారిలో ఒకరు రాజపాళయం రమణి అమ్మాళ్. భగవాన్ చూపు నిజంగా అద్భుతం. ఆయన కన్నులలోకి చూడకుండా ఉండలేం. చూడగానే సమాధి స్థితి మాత్రం తథ్యం. హాలులో ప్రతి వారి అనుభూతి భగవానులు తమను చూస్తున్నారనే. వారి అనన్యకరుణ చేత అనుగ్రహ దృష్టి అందరిపై ప్రసరింపచేసేవారు. వారి కన్నుల్లోకి చూడగానే ధ్యానమంటే ఏమిటో తెలిసేది. వారు ఒకసారి నా వైపు అలాగే చూశారు. అప్పుడు నేను ఎంతోసేపు సమాధిలో ఉండిపోయాను.
భగవాన్ వద్దకు ఉత్తరాలు రావడం వంటి మామూలు కార్యక్రమం జరుగుతోంది. కానీ నాకు బాహ్య స్పృహ శరీర ప్రజ్ఞ లేకుండా పోయాయి. ఆర్తితో వచ్చిన సాధకులపై భగవాన్ అనుగ్రహం పూర్తిగా ఉండేది. అది ఆయా సాధకులు మాత్రమే గ్రహించేవారు. ఎన్నో దివ్య దృశ్యాలు కలుగవచ్చు, నాదాలు వినబడవచ్చు, దూరదృష్టి దూర శ్రవణాదులు అనుభవంలోకి రావచ్చు, అదృశ్యత శూన్యతలో వస్తువును పుట్టించడం మొదలైనవి సాధించనువచ్చు. కాని మనసు పరమాత్మ స్థానమైన హృదయంలో లయమైతే కాని పరమసత్యం యొక్క జ్ఞానము ఉద్భవించి పూర్ణులు కాలేరని భగవానుల బోధ ఉపదేశం. ఏ రకమైన ఆధ్యాత్మిక అనుభవములు కలిగినా కలుగకపోయినా భగవానుల ప్రభావము మనశ్శరీరములను అధిగమింపచేసి ఆత్మ యొక్క పూర్ణ బోధను హృదయమునందు అనుభవింపచేస్తుందని రమణ భక్తులు, శ్రద్ధాన్వితులు, కడుంగడు వృద్ధులు అయిన ప్రొఫెసర్ కృష్ణమూర్తి అయ్యర్ అంటారు. వీరు 1934లో భగవాన్ సమక్షంలో తనకు కలిగిన అనుభవాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నారు. చుట్టూ జరుగుతున్నదేమీ నాకు తెలియదు. ఒక లెన్స్ అంటే కటకం మీద కాంతి ప్రసరించినప్పుడు ఆ వెలుగంతా ఒకే కిరణంగా ఒక బిందువు వద్ద కేంద్రీకరింపబడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆత్మ హృదయంలోనికి ఆకర్షింపబడింది. అరుణాచలేశ్వరిని స్థానమైన హృదయ కవాటము తెరుచుకున్నది. కుండలిని శక్తి హృదయంలోనికి లాగికొనబడింది. నేను శాస్త్రాన్ని ఎప్పుడూ చదవలేదు. ఈ సంగతులు అంతకుముందు నాకు తెలియవు. ఇవన్నీ నా అనుభవాలు. ఒక అమృతపు వెల్లువ పొంగి నా ప్రతి రోమకూపాన్ని ముంచెత్తింది. ఆ వెల్లువ దేహాన్ని పూర్తిగా ముంచి వరదయ్యి పొంగి విశ్వమంతా నిండింది. చిత్రమేమిటంటే నా ఎరుక నా శరీరంలో లేదు, విశ్వమంతా అమృతమయమే. నేనేమో అమృతం అంటున్నాను కాని మీరు దానిని ఈథర్ అనవచ్చు. అది అతి సూక్ష్మమై ప్రతి బిందువు వద్ద ఎరుకతో కలిసి ఉన్నది. ఆ అమృత జలధిలో చరాచరములన్నీ మంచు పింజల వలె తేలుతున్నాయి. శరీరము అమృతతుల్యమైన విషయమే. ఆ విశ్వంలో ప్రతి బిందువు ఎరుకతో నిండిపోయింది. తన సన్నిధి మహిమతో కటాక్ష వీక్షణాలతో భగవాన్ తన భక్తుల మనసులను అణచి పరిపూర్ణ సత్యాన్ని దర్శింపచేసేవారు. నిజమైన బోధ మౌనంతోనే జరుగుతుంది అనేవారు భగవాన్. అంత మాత్రం చేత వారు వాకులతో బోధించలేదని కాదు, ఆత్మసాక్షాత్కారానికి వారు అనేక సాధనలను ప్రస్తావించినా ఆత్మ విచార మార్గమే పరమశ్రేష్టమని తెలిపేవారు. మనసు నుంచి పుట్టే ప్రతి తలపుకు ముందుగా నేను అన్న తలపే తోస్తుంది. ఈ నేను అన్న తలపు కలిగిన తరువాతనే అన్ని రకాల తలపులు బయలుదేరుతాయి. మనసును బాగా అంతర్ముఖము చేసి ఆ నేను పుట్టు చోటును గమనించాలి. ఈ విధంగా హృదయపు లోతులకు పోయి నేను అన్న భావనను వెతికితే అది అణగిపోయి తత్క్షణమే మరి ఒక నేను లేచి అహం అహం అన్న స్ఫురణ తానుగా ప్రకాశిస్తుంది. ఈ కొత్త నేను 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 అని అంటున్నా అది అహంకారం కాదు, పూర్ణమైన ఉనికి మాత్రమే. భగవానుల వద్దకు అన్ని మతముల వారు వస్తూ ఉండేవారు. వారు ఎవ్వరినీ తమ మతాన్ని మార్చుకోమని ఎప్పుడూ అనలేదు. భగవాన్ వారి ప్రశ్నలన్నిటినీ సావధానంగా విని
చివరకు నెమ్మదిగా వారిని ఆత్మవిమర్శకు పూనుకోమని, నేనెవరో తెలుసుకుంటే అన్ని తెలుస్తాయి అని బోధించేవారు. ఆనందం గురించిన ఒక ప్రశ్నకు బదులుగా భగవాన్, ఆనందమే నీ సహజ స్వరూపము, నీ శరీరముతో మనసుతో తాదాత్మ్యం చెంది దాని బంధాలను నీకు ఆరోపించుకొని దుఃఖిస్తున్నావు, నీ ఆత్మను తెలుసుకొని నిరతిశయానంద భాండాగారపు తలుపులు తెరు, నిజమైన ఆత్మయే సత్యము, అదే సర్వజీవుల యందలి ఆత్మ, నీవు చూచే ప్రపంచమంతటి యొక్క ఆత్మ ఏకైక శాశ్వత సర్వోత్తమ సత్య ఆత్మ, అది అహంకారము లేక దేహాత్మ భావమునకు భిన్నమైనది. భగవాన్ ఎప్పుడు ఎవరిని కుటుంబమును వదలమని కాని అరణ్యములకు వెళ్లమని కాని చెప్పేవారు కారు. నీ మనస్సే నీకు ప్రతిబంధకం, గృహంలో ఉన్నా అడవిలో ఉన్నా దీనిని జయించి తీరవలసిందే కదా. నీ విధులు, నీ వ్యవహారాలు నీ ఆధ్యాత్మిక సాధనకు అడ్డుకారాదు. కర్మలను త్యజించడం అంటే కర్మలయందు సంగమును, ఆసక్తిని, కర్మఫల అపేక్షను వదలమని అర్థము. కర్తృత్వ భావత్యాగమే నిజమైన త్యాగం. భగవానుల బోధలను ఆచరించడానికి పూజాది కర్మలు ఏవీ అవసరము లేదు. ఆ బోధ సర్వమతముల పుట్టుక లయలకు ఏది మూలమో దానికి చేరుస్తుంది. స్త్రీలు కాని పురుషులు గాని ఏ విధమైన వర్ణాశ్రమ వివక్షతలు లేక ఎట్టి పరిస్థితులలో ఉన్నా భగవాన్ బోధలను అభ్యసించవచ్చును. వారి బోధలు వారి జీవితంలో ప్రతిఫలించేవి. నిజానికి వారి జీవితం ఆత్మజ్ఞానమనే మహోన్నత స్థితికి నిదర్శనం. వారు పూర్ణ ఎరుకతో జీవిస్తున్నా వారి శరీరం ప్రకృతి నియమాలను అనుసరించే ఉండేది. కాలక్రమంలో జరాభారంతో కుంగి దేహం కీళ్లవాతానికి లోనైంది. 1949 మొదట్లో వీరి ఎడమ మోచేతికి పైన చిన్న కురుపు లేచింది. దానిని శస్త్రచికిత్స చేసి తీసివేశారు. అది మళ్లీ పొడచూపగా చూసిన డాక్టర్ దానిని క్యాన్సర్ అంటే రాచపుండుగా నిర్ధారించారు. క్రమంగా అది మళ్లీ పొడచూపగా చేతి కండనే తినడం ఆరంభించి రక్తాన్ని విషమయం చేసి ఆ పరమ విశుద్ధ జ్ఞాని శారీరక జీవితానికి పూర్తిగా తెరవేసింది. భగవాన్ జీవిత చరమదశలో 1 సంవత్సరం పాటు వారు విపరీతమైన బాధకు గురి అయ్యారు. కానీ వారెప్పుడూ దానిని గురించి ఫిర్యాదు చేయలేదు. వారెప్పుడూ దేహాతీత స్థితిలోనే ఉండేవారు. వారి పరిస్థితి క్షీణించడం చూసిన భక్తులు తమ ఆవేదనను వెలిపుచ్చేవారు. భగవాన్ గతించనున్నారన్న ఆవేదనను భక్తులు వ్యక్తం చేసేవారు. అతి తేలికగా వారి భావనను కొట్టివేస్తూ భగవాన్ వారు చూచే ఈ అనారోగ్యపూరిత దేహానికి మాత్రమే తాను పరిమితం కానని సూచించేవారు. తన దేహానికి అంత ప్రాముఖ్యత ఆపాదించవద్దు అనేవారు. 1950 ఏప్రిల్ 13వ తేదీ ఒక వైద్యుడు ఒక ప్రత్యేకమైన మందును స్వీకరించవలసిందిగా భగవానును ప్రార్థిస్తే, అవసరం లేదు, అంతా 2 రోజుల్లో సర్దుకుంటుంది అన్నారు. మరునాడు భగవాన్ ఉన్న గది ముందుగా వేలాది భక్తులు వరుసగా వారి దర్శనం చేసుకున్నారు. చూచేవారికి వారి దేహం రోగగ్రస్తమై కృషించి ఎముకలు బయటపడి చర్మము నల్లబడి దయనీయ స్థితిలో కనబడ్డది. ఆ రోజు ప్రతివారికి ఏదో ఒక వేళలో భగవాన్ యొక్క సూటి అయిన తేజోవంతమైన కృపావీక్షణం లభ్యమైంది. ఎన్నోసార్లు భగవాన్, వీరంతా నేను చనిపోతున్నాను అని అంటున్నారు, నేనెక్కడికి పోగలను, ఇక్కడే ఉన్నాను అని అంటూ ఉండేవారు. వారి శరీరంతో పాటే వారి మార్గదర్శకత్వము కృప అంతరించుట జరగదని పదే పదే తెలియపరిచేవారు. 1950 ఏప్రిల్ 14 రాత్రి భగవాన్ నిర్యాణానికి కొద్ది నిమిషాల ముందు కొందరు భక్తులు అరుణాచల శివ పాడడం మొదలుపెట్టారు. భగవాన్ చిరు దరహాసం చేశారు. కను కొలకల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. మరణవేదనో ఇతర మరణ సూచనమో ఏదీ లేదు. శ్వాస నిశ్వాసాలకు మధ్య ప్రాణము అణగిపోయింది. అప్పుడు రాత్రి 8:47. అదే సమయంలో ఒక కాంతిపుంజం అద్భుత కాంతులను వెదజల్లుతూ
అక్కడి నుండి ఈశాన్యపు దిక్కున అరుణాచల శిఖరానికి వెనుకగా ప్రయాణించి అక్కడే లీనమైంది. ఆ కాంతిపుంజమును మద్రాసు లాంటి దూర ప్రదేశముల నుంచి కూడా గమనించిన ఎందరో భక్తులు దాని అర్థాన్ని గ్రహించారు. అది 1950 ఏప్రిల్ 14 రాత్రి 8:47 సమయం. మరునాటి ఉదయం వారి దేహాన్ని అత్యంత వైభవోపేతంగా సమాధి చేశారు. ఆ సమాధిపై ఒక లింగము ప్రతిష్ఠింపబడింది. ప్రజావాహిని మెల్లగా ఆ ప్రదేశము నుంచి కదలి వెళ్ళింది. ఆ ప్రబల ఆఘాతము వలన ఏర్పడిన దుఃఖము మెల్లమెల్లగా ఉపశమింపగా భక్తులు మరలా రమణాశ్రమమునకు రాసాగారు. నేను చనిపోతానంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళగలను, ఇక్కడే ఉన్నాను అన్న భగవాన్ పలుకులు ఎంత సత్యమో భక్తులు త్వరలోనే తెలుసుకున్నారు. అప్పటికన్నా ఇప్పుడే రమణులు గురువై వారి హృదయములలో నుండి సాధకులను నిర్దిష్ట మార్గము వైపే దృష్టిని ఉంచగలిగేలా అనుగ్రహిస్తూ మార్గదర్శకులవుతున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ భక్తులు భగవానుల అనుగ్రహాన్ని, ఆదరణను, ఆలంబనమును అంతరంగములందే పొందుతున్నామని గ్రహించారు. అప్పటికంటే ఇప్పుడే భక్తులందరూ వారి అంతరంగ సన్నిధిని ప్రబలంగా అనుభవిస్తున్నారు. భగవానుల శరీర త్యాగము తరువాత వారి కీర్తి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. కాలం గడిచే కొలది వేలాది ప్రజలు ఇప్పుడు రమణుల సమాధి వద్దకు వచ్చి వారి సన్నిధి ప్రభావాన్ని గుర్తిస్తున్నారు. ఎన్నో గృహాలు, కుటీరములు రమణాశ్రమం చుట్టూ వెలిశాయి. రమణుల తల్లి సమాధి మీద కట్టిన దేవాలయం ఒక ఆధ్యాత్మిక శక్తికి కేంద్రమై విలసిల్లుతూ ఉన్నది. ఆశ్రమంలో మహర్షి జీవించి ఉండగా జరుగుతూ ఉన్న దినచర్యలలో ఇప్పటికీ ఏ మార్పు లేదు. ప్రపంచపు నలుమూలల నుండి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో ఆశ్రమం పెద్దదై తగిన సౌకర్యములను అందించగలుగుతున్నది. రమణులు వారి జీవితమును జీవించుచునే, తమ శక్తిని ప్రసరింపచేయుచునే ప్రజలకు జీవితము అర్థవంతమైనదని, లక్ష్యపూరితమైనదని బోధించారు. చెడనిది, నిత్య సత్యము, అనిర్వచనీయమైన సౌందర్యము, పరమశాంతి, అనంత ఆనందము ప్రతి జీవి హృదయంలోనూ నిక్షిప్తమై ఉన్నదని భగవానులు తమ బోధల ద్వారా తెలియచేశారు. అదే సర్వాంతరాత్మ. శ్రీ రమణాశ్రమ సందర్శనము భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య సాన్నిధ్యముతో అనుసంధానము చేస్తుంది. ఆ సాన్నిధ్యము సర్వవ్యాపకము.
అది ఉన్నది ఇక్కడే ఇప్పుడే సర్వాంతరాత్మ. ఆనందం నీ నిజస్వభావము. నీ నిజస్వరూపాన్ని తెలుసుకొని స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుము. కరుణాపూర్ణ సుధాబ్ధే కర నికరముచే నిఖిలము కబళించడి ఓ అరుణాచల పరమాత్మ. అరుణుడగుమ సువికసింప అంబుజమనమున్. పూజనం జపశ్చింతనం క్రమాత్. ఈశదర్శనం స్వాత్మరూపతః ఆత్మసంస్థితిః స్వాత్మదర్శనం ఆత్మనిర్భయాదాత్మనిష్టతా. జ్ఞానవర్జితా జ్ఞానహీనచిత్ జ్ఞానమస్తికం జ్ఞాతుమంతరం కిం స్వరూపమిత్యాత్మదర్శనే అవ్యయాభవా పూర్ణచిత్సుఖం. అతీతం పరం సుఖం విందతీహ జీవస్తు దైవికః. అహమపేతకం నిజ విభానకం మహదిదం తపోరమణ వాగ్యం. పొరుందియగనోక అత్త
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలత్తిలురు కరుణా.